మార్నింగ్ ఈరోజు మోహన్ టాపిక్స్లో లైన్స్ అండ్ యాంగిల్స్లో 4.4 ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ఫోర్త్ సమ్ను మరియు ఫిఫ్త్ సమ్ను నెక్స్ట్ సిక్స్త్ సమ్ను మనము డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, ఒకసారి టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే, ఫోర్త్ సమ్ చూడండి ఫ్రెండ్స్. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబిసిడిఎఫ్ఈ ప్యారలల్ లైన్స్ అన్నాడు. అంటే ఏబి ప్యారలల్ సిడి, ఆల్సో ప్యారలల్ ఎఫ్ఈ అన్నాడు. అంటే ఈ మూడు ఒకదానికి ఒకటి ఏమయ్యాయి, సమాంతర రేఖలు అంటే ప్యారలల్ లైన్స్ అన్నమాట. ఓకేనా, ప్యారలల్ లైన్స్ అయ్యాయి. అయితే మనకి ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడ యాంగిల్ ఎక్స్ అన్నాడు, ఇక్కడ వై అన్నాడు. ఆటోమేటిక్గా యాంగిల్ వైకి ఇది ఏమవుతుంది, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ పర్పజ్లో. యాంగిల్ ఎక్స్కి ఏమవుతుంది, 20 ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ పర్పజ్లో ఉన్నాయన్నమాట. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఎక్స్ వై వాల్యూలు ఏమవుతాయి, ఎక్స్ వాల్యూ 20 అవుతుంది, వై వాల్యూ 33 అవుతుంది. ఆల్రెడీ మనకు సింపుల్గా వచ్చేస్తుంది, ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ కాబట్టి. ఓకేనా, యాంగిల్ ఏఈసి అడిగాడు. ఏఈసి అంటే ఏఈసి అంటే ఏమవుతుంది, యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై కాబట్టి రెండు సమ్ చేయడమే. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ఆన్సర్ చూడండి. ఓకే చూడండి ఫ్రెండ్స్ నోట్స్. గివెన్ ఏబి ప్యారలల్ సిడి ప్యారలల్ ఎఫ్ఈ ఆల్రెడీ మనకి ఈ సమ్లోనే ఇచ్చాడు. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతాయి, ప్యారలల్ లైన్స్కి ఈక్వల్ కాబట్టి ఆటోమేటిక్గా యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ 20, యాంగిల్ వై ఈక్వల్ టు 33 అవుతుంది. మనకు సమ్లో ఏమి ఇచ్చాడు, ఎక్స్ వై ఫైండ్ అవుట్ చేయమన్నాడు, యాంగిల్ ఏఈసి కట్టమన్నాడు. యాంగిల్ ఏఈసి వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఏఈసి వాల్యూ ఎక్స్ ప్లస్ వైయే కదా, అంటే ఏఈఎఫ్ యాంగిల్ ఏఈఎఫ్ ప్లస్ యాంగిల్ సిఈఎఫ్ సిఈఎఫ్ అంతే కదా. అంటే ఆటోమేటిక్గా ఏంటి, ఏఈఎఫ్ అంటే ఎక్స్ ప్లస్ వై, యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై ఎంత ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ ఎంత మనకు 20 ప్లస్ ఎనదర్ వన్ 33, టోటల్ ఎంత అవుతుంది 53 డిగ్రీస్ అనమాట. అంటే ఆటోమేటిక్గా యాంగిల్ ఏఈసి వాల్యూ ఎంత వస్తుంది, 53 డిగ్రీస్ అనమాట. ఓకేనా, ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఫిఫ్త్ సమ్ చూడండి ఫ్రెండ్స్. ఫిఫ్త్ సమ్, ఇన్ ద గివెన్ ఫిగర్ ఏ ట్రాన్స్వర్సల్ టీ, టీ అనే ట్రాన్స్వర్సల్ లైను ఇంటర్సెక్ట్స్ టూ లైన్స్ పీ అండ్ క్యూ, పీ అండ్ క్యూ లైన్స్ని ఇంటర్సెక్ట్ చేస్తూ వెళ్తుంది. చెక్ వెదర్ పీ ప్యారలల్ క్యూ, పీ ప్యారలల్ క్యూగా ఉందో లేదో చెక్ చేయమన్నాడు. అంటే పీ అనేది క్యూకి ప్యారలల్ లైన్ కాదా చెక్ చేయమన్నాడు. ఆర్ నాట్ అంటే అవునో కదా టెస్ట్ చేయమన్నాడు అనమాట. ఆల్రెడీ మనకి ఇక్కడ యాంగిల్స్ ఇచ్చాడు, జస్ట్ క్లూ అనమాట, 100 డిగ్రీస్, 80 డిగ్రీస్. ఈ రెండు యాంగిల్స్ ఏంటి, కో ఇంటీరియర్ యాంగిల్స్. మనకి పీ ప్యారలల్ క్యూ అవ్వాలంటే ఏమవ్వాలి, కో ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ ఏమవ్వాలి, సప్లిమెంటరీ అవ్వాలి. ఇక్కడ ఈజీగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్, 100 ప్లస్ 80 వాల్యూ అంత 180 డిగ్రీస్ కాబట్టి ఆటోమేటిక్ పీ అండ్ క్యూ ఏమవుతాయి, ప్యారలల్ లైన్స్ అవుతాయి అనమాట. అదే మనం క్లారిటీగా నోట్స్ మనం రాసుకున్నట్లయితే ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ దెన్ ద లైన్స్ ఆర్ ప్యారలల్. అంటే కో ఇంటీరియర్ యాంగిల్స్ సప్లిమెంటరీ అయితే ఆ లైన్స్ ఏమవుతాయి, ప్యారలల్ లైన్స్ అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు కో ఇంటీరియర్ యాంగిల్స్ 100 ప్లస్ 80 = 180 కాబట్టి ఆటోమేటిక్గా సప్లిమెంటరీ అయిందనమాట. కాబట్టి సో పీ అండ్ క్యూ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఓకేనా, పీ అండ్ క్యూ ప్యారలల్ టు ఈచ్ అదర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్ చూడండి ఫ్రెండ్స్. ఓకే సిక్స్త్ సమ్ చూడండి ఫ్రెండ్స్. ఇన్ ద గివెన్ ఫిగర్ ఇఫ్ ఎల్ ప్యారలల్ ఎం అన్నాడు. ఆటోమేటిక్గా ఎల్ ప్యారలల్ ఎం అని చెప్పాడు. ఫైండ్ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అన్నాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పిక్చర్ నీట్గా ఉంది. క్లారిటీగా మీరు చూసినట్లయితే యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ 60 అవుతుంది ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే మనకు ఎల్ లైన్కి ఎం లైన్కి ట్రాన్స్వర్సల్ లైన్గా ఏబీ ఉంది. ఓకేనా, అప్పుడు ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ పర్పజ్లో యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ 60 అవుతుంది. ఇక్కడ ఎల్ లైన్కి ఎం లైన్కి ప్యారలల్ ట్రాన్స్వర్సల్గా ఏసీ ఉంది. ఇక్కడ యాంగిల్ జెడ్ ఈక్వల్ టు యాంగిల్ 40 అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆ విధంగా మనం సమ్ని ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, గివెన్ ఎల్ ప్యారలల్ ఎం, ఏబిఈజే ట్రాన్స్వర్సల్ ఆఫ్ ఎల్ కామా ఎం. ఓకేనా, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అవుతుంది.
నెక్స్ట్ ఏసీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ ఆఫ్ ఎలిమెంట్ ఏసీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ ఆఫ్ ఎల్ కామా ఎం ఎల్ఎం రేఖలకు ఏమవుతుంది ఏసీ అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది కాబట్టి జెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది 40 డిగ్రీస్ అవుతుంది ఓకేనా ఇక్కడ మనకు వై వాల్యూ కావాలి హియర్ ఎల్ ఈజ్ ఏ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఎల్ ఈజ్ ఏ లైన్ దెన్ యాంగిల్ వై ప్లస్ యాంగిల్ జెడ్ ప్లస్ యాంగిల్ 60 ఈక్వల్ టు ఏమవుతుంది ఒక స్ట్రైట్ లైన్ యొక్క యాంగిల్ ఎంత అవుతుంది 180 డిగ్రీస్ అవుతుంది ఆటోమేటిక్గా మనకి ఎక్స్ వాల్యూ ఎంత 60 ఇక్కడ అవసరం లేదు జెడ్ వాల్యూ ఎంత 40 వై ప్లస్ జెడ్ వాల్యూ 40 ప్లస్ 60 ఈక్వల్ టు 180 డిగ్రీస్ వై ఈక్వల్ టు ఏమవుతుంది 180 మైనస్ 60 ప్లస్ 40 అటు వెళ్తే 100 మైనస్ 100 వై ఈక్వల్ టు 80 డిగ్రీస్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఎల్ ఈజ్ ఏ లైన్ దెన్ అనేసి ఎలా చేసినా ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకు ఇక్కడ మనకి ఏమవుతుంది యాంగిల్ ఎక్స్ అండ్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఏమవుతుంది కో ఇంటీరియర్ యాంగిల్ సార్ సప్లిమెంటరీ కాబట్టి ఆటోమేటిక్గా యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ వై ప్లస్ యాంగిల్ జెడ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ నుండి మీరు ఇక్కడ చేసినా మనకు ఆటోమేటిక్గా ఎక్స్ ఈక్వల్ టు 60 వై ఈక్వల్ టు 80 జెడ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 40 వస్తుంది ఇక్కడ మీరు కో ఇంటీరియర్ యాంగిల్ సార్ సప్లిమెంటరీ ఎందుకంటే ఎల్ఎం ర్యాక్లు ఏమవుతాయి ప్యారలల్ లైన్స్ కాబట్టి యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది వై ప్లస్ జెడ్ అవుతుంది అనమాట నో ఈ టోటల్ సమ్ ఏమవుతుంది యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై ప్లస్ యాంగిల్ జెడ్ వాల్యూ ఏమవుతుంది 180 డిగ్రీస్ అవుతుంది సప్లిమెంటరీ అన్నాం కాబట్టి ఓకేనా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కో ఇంటీరియర్ యాంగిల్ సార్ సప్లిమెంటరీ అంటే యాంగిల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఎంత అవ్వాలి టోటలీ 180 డిగ్రీస్ అవ్వాలి ఆటోమేటిక్గా యాంగిల్ ఎక్స్ వాల్యూ ఎంత 60 డిగ్రీస్ ప్లస్ వై ప్లస్ యాంగిల్ జెడ్ వాల్యూ ఎంత 40 డిగ్రీస్ ఈక్వల్ టు 180 వై ప్లస్ 100 ఈక్వల్ టు 180 వై ఈక్వల్ టు ఏమవుతుంది 180 మైనస్ 100 అంటే ఎంత వచ్చింది 80 డిగ్రీస్ వచ్చింది ఈ విధంగా మనం చేసుకున్న ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చినట్టు 60 వై ఈక్వల్ టు 80 జెడ్ ఈక్వల్ టు ఎంత 40 డిగ్రీస్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా చేసినా మనకు నో ప్రాబ్లం అనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్